हेलो फ्रेंड्स, वेलकम टू विश माय फूड। इवाल्टी स्पेशल सुपर सॉफ्ट रवा पराठा। जस्ट रेंडे इंग्रेडिएंट्स अंते अंडी, सुपर सॉफ्ट रवा पराठा रेडी। बोंबाई रवा तो एप्पुडु उपमा नैना ब्रेकफास्ट की ई सारी इदि ट्राई चेयंडी, चित्त बागुनाई అని ఇంటిల్లి పారి అప్రిషియేట్ చేస్తారు. అంత బాగుంటాయి, రెండు తినేవారిని నాలుగు తినేలా చేసే అంత బాగుంటాయి అంటే నమ్ముతారా? వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. లెట్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు బొంబాయి రవని ఓ నిమిషం పాటు మిక్సీలో కాస్త ఫైన్గా రవ్వ చేసేయండి. మార్కెట్లో దొరికేటువంటి బొంబాయి రవ్వ మరీ బరకగా లావుగా ఉంటుంది, ఆ రవ్వ దీనికి పనికిరాదు. ఇప్పుడు ప్యాన్లో 1 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మరగనివ్వండి నీళ్ళని. మీరు ఏ కొలతకి చేసుకున్నా 1 1/3 కప్పు నీళ్లు అని గుర్తుంచుకోండి. నీళ్లు బాగా మరిగాక మాత్రమే ఫైన్గా చేసుకునేటువంటి రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపండి. రవ్వ పూర్తిగా వేశాక మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి అప్పుడు బాగా కలుపుతూనే ఉండండి. ఎంత గట్టి ముద్దైతే అంత బాగా విరగకుండా వస్తాయి పరాఠాలు. ఇప్పుడు గట్టిగా అయిన రవ్వ ముద్దని ఓ ప్లేట్లోకి తీసుకోండి. గరిటెలో కాస్త స్ప్రెడ్ చేస్తే లోపల ఉన్నటువంటి స్టీమ్ కాస్త బయటకు వచ్చేస్తుంది. ఓ నిమిషం తర్వాత చూడండి, ఇది 1/2 కప్పు మైదా. ఇందులో కొంచెం పిండి చల్లి వేడి మీదే బాగా ఒత్తుకోవాలి. చేతులు కానీ వేడి పట్టలేకపోతే కర్చీఫ్ని తడిపి పిండి పైన వేసి గుడ్డతో సహా ఒత్తాలి. లేదా మీకు ఆన్లైన్లో సిలికాన్ మ్యాట్స్ అని దొరుకుతాయి, అవైనా మీరు వాడుకోవచ్చు. ఏది ఏమైనా నీరు చల్లకుండా అవసరం మేరకు మైదా చల్లుకుంటూ ఎక్కడా క్రాక్స్ రాకుండా పిండి ముద్ద ముద్దుగా ముద్దగా అవ్వాలి. మీకు ఎక్కడా క్రాక్స్ రాలేదంటే పర్ఫెక్ట్ అని అర్థం. ఇలా క్రాక్స్ రాకుండా ఒత్తుకుంటేనే బాగా జిగురొచ్చి పరాటాలు అస్సలు విరగనే విరగవు ఒత్తుకునేటప్పుడు, లేదంటే విరిగిపోతాయి. చూడండి, నాకు తీసుకున్న 1/2 కప్పు మైదాలో ఇంకా 2 టీ స్పూన్ల పిండి మిగిలిపోయింది. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని చేత్తో బాగా రోల్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత పొడి పిండి మీద పెట్టి చేత్తో కాస్త స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, అంచుల వెంట పల్చగా ఒత్తుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పరాఠాలు ఒత్తుకోవడానికి మాత్రం పొడి పిండి కాస్త ఎక్కువగానే అవసరం పడుతుంది. ఇలా నిదానంగా ఒత్తుకున్న వీటిని వేడివేడి పెనం మీద వేసి రెండు వైపులా కాస్త కాలనివ్వండి. కాలనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి చొప్పున రెండు వైపులా పూసి కాల్చుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి నూనెతో కాల్చిన వాటి కంటే కూడా నెయ్యితో కాలిస్తే. పెనం వేడి మీద లేకుండా మీరు పరాఠా వేసినా, రెండు వైపులా కాస్త కాల్చకముందే నెయ్యి పూసినా, పిండి ఎక్కువసేపు ఒత్తుకోకపోయినా పరాటాలు గట్టిగా అప్పడాలాగానే వస్తాయి అని గుర్తుంచుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయితే గంటల తర్వాత కూడా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఇవి వేడిగా చల్లగా ఎలా అయినా తినండి, అమృతంలా అనిపిస్తాయి అన్న మాట నిజంగా నిజం. ఈ పరాటాలు మీరు ఆల్రెడీ ఛానల్లో ఉన్నటువంటి పరాటా కుర్మా, ఆలూ బఠానీ కుర్మా లేదా టమాటో రోటి పచ్చళ్ళు దేంతో అయినా సరే ఫెంటాస్టిక్గా ఉంటాయి. సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రెసిపీ అండి ఇది. చాలా బాగున్నాయి కదా, నిజంగా సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.